नमस्ते तेलुगु न्यूज की स्वागत ना पेर यशवंत ఐటి నగరి కర్ణాటక రాజధాని బెంగళూరు వరదల్లో మునిగి తేలుతోంది ఎటు చూసినా వరదలే అన్నట్లుగా మారింది వారి వర్షాలు బెంగళూరు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అయితే ఇది మొదటిసారి కాకపోయినా వరదలను కట్టడి చేయకపోవడం ప్రజలకు శాపంగా మారుతోంది ఎక్కడ చూసినా నీళ్లు ఎటు వెళ్ళినా వరదలు పొంగి పొర్లుతున్నాయి బెంగళూరు సిటీలో రాత్రంతా ఎడతెరిపి లేని భారీ వర్షాలు నగరాన్ని కాకవికాలం చేసి అష్ట దిగ్బంధం చేయడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి కుండపోత వాళ్ళతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రహదారులు నాదులను తలపిస్తున్నాయి దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సమయానికి ఆఫీస్ కు చేరుకోలేక ఉద్యోగులు నరకయాతన పడ్డారు కొన్ని చోట్ల బయట పార్క్ చేసిన బైక్లు కొట్టుకుపోయాయి పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు సూచించారు భారీ వర్షాల కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలక అలర్ట్ అయింది హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 1533 కు కాల్ చేయాలని సూచించింది మరోవైపు బెంగళూరు ఐటీ క్యారిడార్ను కూడా భారీ వర్షం ముంచెత్తింది పలు కంపెనీ ఆఫీసుల్లోకి వరద నీరు చేరింది ఉద్యోగులు ట్రాక్టర్ల సహాయంతో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని అమెజాన్ విప్రో ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు సూచిస్తున్నాయి వర్షం కారణంగా తమ కంపెనీలకు 225 కోట్ల నష్టం వచ్చిందని బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ సీఎం బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది ఐటీ క్యారిడార్కు జరిగిన నష్టంపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించింది మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అది వెళ్ళి మిషన్తో ఎత్తిరా
బెంగళూరు ఐటీకి భారీ వర్షాలతో గట్టి షాక్ తగిలింది. కరోనా దెబ్బతో ఇప్పుడిప్పుడే కోల్పోతున్న ఐటీపై వాయుగుండం ప్రభావంతో ఉద్యోగులు మరోసారి ఇంటికి పరిమితమయ్యారు. ఏకంగా 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఐటీ నిర్వాహకులు ప్రభుత్వానికి లేఖ రాయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ మునిగిపోయాయి. ముఖ్యంగా బెల్లంతూరు, సజ్జాపుర, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, బీఈఎంఎల్ఏ లేఅవుట్ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మారదహల్లిలోని స్పైక్ గార్డెన్లో వాహనాలు వరదల అడికి కొట్టుకు వెళ్ళాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చేస్తోంది. బెంగళూరు శివార్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మళ్లీ ఐటీ నిర్వాహకులు వర్క్ ఫ్రం హోమ్ కి ప్రాధాన్యత ఇవ్వడం ఐటీ ఉత్పత్తికి గండం ఏర్పడింది. ನಮ್ಮ ಏರಿಯಾದಾಗ ಅಂದ್ರೆ ಆಲೇ ಬಂದಿಲ್ಲ ಇವತ್ತು ದುಶಂದ್ರ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవారం మెరుపు దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 30 చోట్ల సోదాలు జరిపింది. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రన్పై సహా మరో 5గురికి సంబంధించిన కంపెనీలు ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ర్యాబిన్ డిస్టిలర్స్ పేరుతో రామచంద్రన్ పిల్లై బెంగళూరులో పాటు హైదరాబాద్లో వ్యాపార కలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. మొత్తం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా వారిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ఉండటం రాజకీయంగా ప్రకంపనలు చెలరేగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ స్కామ్లో ఎమ్మెల్సీ కవితాహస్తం కూడా ఉందని కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కవిత ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ తనపై ఆరోపణలు చేసిన వారి మీద కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలం కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు ఇంత జరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఇక్కడ ఉంచి చంపుకోవడమేనని తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న మిగతా విద్యార్థులను తీసుకొని వెళ్లారు. సర్దుకొని వారి ఇంటికి తీసుకుపోయారు. కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కనీసం హాస్టల్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం లేదంటూ మిగతా విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ నుంచి విద్యార్థుల పెట్టెలు సర్దుకొని పిల్లలతో సహా వారి సొంత గ్రామానికి వెళ్ళిపోతున్నారు. వర్ధనపేట ఆసుపత్రిలో వైద్యులు పిల్లలకు చికిత్స అందిస్తుండగా 22 మంది విద్యార్థులు వర్ధనపేట ఆసుపత్రిలో అడ్మిట్ కాగా మరో 20 మంది చికిత్స చేయించుకొని వెళ్ళిపోయారు. 13 మంది విద్యార్థులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలను ఇక్కడ హాస్టల్లో ఉంచమని విద్యార్థులకు నిత్యం పురుగుల అన్నం వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పెట్టెలు తీసుకొని ఇంటి ముఖం పడుతున్నారు. సామాన్యులు కొనిపించి ఇంటికి పోయినాం. అంతలో ఈ న్యూస్ వచ్చింది. ఏం జరిగిందని తెలిసింది మీకు? ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, మరి మీ పాపకి ఇట్లా అయిందని ఇప్పుడు టీవీ న్యూస్ లో చూస్తే అర్థమైంది మాకు ఇట్లా అయింది. ఇప్పుడు ఊరికి వచ్చినాం. సిబ్బంది ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పలేదా? ఎవరు చెప్పలే. వాటర్ మేడం కానీ వాచ్మెన్ కానీ ఎవరు చెప్పలే. ఇంకా ఉంచి ఏం చేయాలి మమ్మీ? వాళ్ళకు కూడా ఏదో లేదని ఇక్కడ పంపిస్తే ఈ పరిస్థితి వచ్చినాక తీసుకోపోతే. అది అలా చూసి మేము అంకులకి చెప్తే ఇది ఎవరి తీసే పని అయినా మీరా ఏం కాదు అని అంటారు. ఒకేసారి ఇంత పెద్ద బల్లి పడి అన్నంలో వండేసినా కూడా అన్నాన్ని మాకు పెట్టేశారు. ఆ బల్లి లీటర్ ప్లేట్లో వచ్చింది. అది చూసి పిల్లలందరూ వాంతింగ్ చేసుకున్నారు. 7, 8, 9 తరగతి విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా మా హాస్టల్ ముందు అందరూ తపస్సు చేస్తున్నట్లు చేస్తున్నారు. మేము ఇన్ని రోజులు వాళ్లకు ఇంత మంచి ఫుడ్ ఎప్పుడు తినలేదు. మాకు రోజు చార్లో నీళ్లు పోస్తున్నారు. పప్పు కూడా అంత మంచిగా పెట్టారు. ఈరోజు మాకు ఫుడ్ చాలా బాగుంది. రోజు ఇలానే పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా భయంతో మారు. మాకు ఈరోజు మంచి ఫుడ్ పెట్టారు కాబట్టి మీరందరూ సహాయం చేసిన సార్ అందరికీ. సార్ వాళ్ళేమో గిన్నెల నుండి అన్నం పెడతా అంటే ప్లేట్లు వచ్చింది. ఆ ప్లేట్లో వచ్చిన బల్లిని మేము చూసాము. చూసిన తర్వాత అంకుల్కి చూపెట్టాము. అంకుల్ తీసి అవతల పడేసింది. గొడవలు కానీ మేడం నిన్న వెళ్ళిపోయింది. మీటింగ్ ఉందండి. రోజు రెగ్యులర్గా డ్యూటీ టైంకి వస్తారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారా? చేస్తారు కదా. రోజు పురుకుల వాళ్ళకి చెప్తే అవన్నీ కామన్. ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ చేశారా? ప్రిన్సిపల్కి చేయలేదు. వార్డెన్ మేడం చెప్తాను. వార్డెన్ మేడం చేశారా? భోజనాలు మంచిగా లేవు. ఏంది ఇది ఇట్లా భోజనాలు? ఇట్లా ఉండాలి. మంచిగా లేవు. కూరలు మంచిగా లేవు. కూరలలో అన్ని నీళ్లు ఉన్నాయి. అన్ని మొత్తం మంచిగా లేదు. అంత గలీజ్ ఉంది. ఎట్లా తింటారు ఏం చెప్తారు అని అంటే మా బుజ్జి బండియలే. మా బుజ్జిని ఒక్కొని చెప్పి పోతే మమ్మల్ని సార్లు కొడతారు, లేకపోతే మళ్ళీ వీళ్ళు వంట వండేటోళ్ళు ఇబ్బంది పెడతారు అని మాట్లాడింది. మాట్లాడితే నేను సపరేట్ వెళ్ళిపోయినా. ఆడికి నేను నెల 2 నెలలు నేను ఇది చెప్పి ఇంతలో ఇది జరిగింది. ఈ పిల్లలను అసలు చూసేటోళ్ళే లేదు సార్. ఇక్కడ అన్నం
వంట కూడా మంచి సరిగా చేస్తలేరు ఒక్కటే నీళ్ళతోని బియ్యం కడతారు పొయ్యి మీద పెడతారు ఒకసారి పప్పుల ఒక బిందె నీళ్ళు పోతారట అసలు ఏం లేదు అట్లా కూర అని మంచి లేదు డబ్బలు డబ్బలు ఇంటికాడ నుంచి పచ్చడ మేము పంపిస్తున్నాం ఒక్క రోజు పచ్చడ కూడా పెట్టకుండా వాళ్ళు తింటారు మంచి అన్నం మంచిగా పెడతలేరు కూర సరిగా పెడతలేరు కూర మంచిగా పెడతలేరు మరి గవర్నమెంట్ పంపిస్తారా మళ్ళీ ఇలా వంట చేసి పెడతారా మరి మేము తీసుకోపోతాం మేము పిల్లలు మరి ఉంచాలా అని చెప్తాను సార్ మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ప్రలోభాలకు లొంగని పక్షంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీలో చేరకుంటే నిధులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు ప్రజాప్రతినిధులు ధర్మం వైపే ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ పీఠం కదిలించాలంటే తనతో అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి. ఇల్లు కట్టిద్దాం, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ప్రభుత్వం దిగి వస్తుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేమంటే మేము లక్షల మంది కోట్ల మంది తెలంగాణ ప్రజలు అంటుంటారు. మునుగోడు కాన్స్టిట్యూన్సీ గురించి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆయన ఎమ్మెల్యేగా పదవి రాజీనామా చేసిన కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడవాలని మా ఊరు గ్రామ ప్రజలు కానీ మా ఇక్కడ మున్సిపల్ టౌన్లో ఉన్న అందరూ కానీ నాకు నేను నా మీరు రాజీనామా చేసిన వాళ్ళు ఎమ్మటే ఉండాలి. పదవి త్యాగం చేసిండు మొదటి నుంచి అయినా రాజగోపాల్ అభిమాని, ఇప్పుడైనా రాజగోపాల్ ఇంకా భవిష్యత్తులో కూడా రాజగోపాల్ అభిమాని. అన్నగారు ఏం చెప్పినా అన్నగారి గురించి మనం ఏమని చేస్తాం. ఇలా జరిగిన దాని గురించి నేను వేరే పని మీద వెళ్ళినా కావాలని కండువ కప్పారు, దాని గురించి కూడా మనం అనుకుంటున్నాం. ఇలాంటివి చేద్దాం ఫోర్స్ చేసే లోపలనే అయిపోయింది తప్పదు కానీ కండువ కప్పింది కాబట్టి దానికి నేను ఖండిస్తున్నా. కాషాయం కప్పుకున్నా కాబట్టి కాషాయంతోనే ఉంటాం సార్. సారు కాషాయం ఉన్నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నా కాషాయం ఉన్నప్పుడు కాషాయం ఉంటాం. ఇంకా భవిష్యత్తులో రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ ఉంటాం. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పినా వింటాం. మా రాజగోపాల్ నాయకత్వంలో ఏదైనా పనిచేస్తాం. నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు బీజేపీ జెండా కప్పుకున్నాడు. తర్వాత కొందరు వ్యక్తులు ఫోర్ చేసి ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చి సడన్ గా కండవ కప్పిన తర్వాత మాకు తెలుసుకొని విషయం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మరి నీకు ఇష్టపూర్వకం లేదు సార్, మనసులో మీ మీదే ఉండాలని పదవి త్యాగం చేశారు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఈ ప్రభుత్వం వివక్ష చూపించి మునుగోడుకు ఒక్క రూపాయి నిధులు ఇస్తలేదని చెప్పి మీరు ఎంతో ఆవేదనతో రాజీనామా చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను మీతోటే ఉంటా అని చెప్తే మాకు ఫోన్లో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ లోకల్ నాయకులు ఇక్కడ తాళసింగారం సంబంధించిన ఒకటో వారు రెండో వారు సంబంధించిన నాయకులు అందరూ కూడా సంప్రదిస్తే అందరు కూడా బీజేపీలో చేరమని చెప్తే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ నేను మీతోటే ఉంటా అని చెప్తే మేము కండువా బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి నీ సర్పంచ్ పదవి సర్పంచ్ రాకపోతే నోటీసులు ఇస్తామని చెప్పి ఉప సర్పంచ్ మీద ఏ గ్రామం అది ఉప సర్పంచ్ నేలపట్ల గ్రామంలో ఉప సర్పంచ్కు అవిశ్వాసం తీర్మానం పెట్టి దింపేస్తామని అంటున్నారు. ఇంకో దగ్గరనే నీ బిల్లులు ఆపేస్తామని చెప్తుండ్రు, సీసీ రోడ్ల బిల్లు ఆపేస్తున్నారు, సర్పంచ్ను వేధింపులు చేస్తున్నారు, కౌన్సిలర్లను వేధింపులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మునుగోడు ప్రజలు గమనిస్తున్నారు. కల్వకుర్తి మండలం సుద్దకల గ్రామ పరిధిలో పత్తి చేనులో వ్యవసాయ కూలీలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. వ్యవసాయ కూలీలతో కలిసి భోజనం చేశారు, మహిళా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు షర్మిలకు గోరుముద్దలు తినిపించారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తిరిగి తీసుకువస్తానంటూ హామీ ఇచ్చారు. అందుకే చెప్తున్నాం ఈ కేసీఆర్ నియంత పాలన పోవాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి, ఈ కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. అందుకే చెప్తున్నాం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఓటు అనేది మీ
చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి చేస్తున్న కమిషన్లు తీసుకున్న డబ్బులే అవి అవినీతి డబ్బులే మీ డబ్బులే తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తాము అన్నది మాత్రం మీరు ఆలోచన చేసుకోండి ప్రజల కోసం నిలబడే వాళ్ళకు ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మీరు అలాంటి వాళ్ళకు ఓటు వేస్తే రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం మీకు సేవ చేస్తాడు చచ్చిపోయేటప్పుడు కూడా మీకు సేవ చేస్తూనే చచ్చిపోయాడు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మీకు ఇల్లులు వస్తాయి మీకు పెన్షన్లు వస్తాయి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను మా నాన్న చేసినట్టుగా నేను చేస్తా మీరు అవకాశం ఇవ్వాలి మీరు ఆశీర్వదించాలి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ అనుకొని మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీకు మాట ఇచ్చి చెప్తున్నా జై తెలంగాణ జోర్ వైఎస్ఆర్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే